ఇండియా టుడే టీవీ ఆధ్వర్యంలో తిరుపతిలో సమ్మిట్ నిర్వహించారు. ఇందులో సీఎం జగన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయితో ఇంటర్వ్యూలో తన అనుభూతులు పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజ్దీప్ సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబును మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన అంటున్నాడని, దీనిపై ఏం సమాధానమిస్తారని రాజ్దీప్ సూటిగా సీఎం జగన్ ను ప్రశ్నించాడు. దీనికి జగన్ చెప్పిన సమాధానం అదిరిపోయిందని చెప్పాలి. ఎన్నికల సీజన్ లో ఏ ప్రతిపక్ష నేతను అయినా అరెస్ట్ చేస్తారా? ఆ ధైర్యం అధికార పక్షానికి ఉంటుందా? కానీ చంద్రబాబు దొంగ, ఆధారాలతో సహా దొరికిపోయాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భారీగా కోట్లు వెనకేశాడు. అందుకే కోట్లు కూడా ఆయన అరెస్ట్ ను ఆపలేదు. అందుకే లోపలేశామంటూ దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారు. సిఐడిని దుర్వినియోగం చేశారని అంటున్నారని, కానీ అలా ఎవరినైనా అరెస్ట్ చేస్తే కోర్టులో నిలబడతాయా? అక్రమంగా అరెస్ట్ చేస్తే ఊరుకుంటాయా? బెయిల్ ఇచ్చేస్తాయి. కానీ చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయాడు కాబట్టే సిఐడి అంత దూకుడుగా అరెస్ట్ చేసిందని జగన్ పేర్కొన్నారు. That are leveled against him, and all these corruption charges have gone to the court. I mean, he fought tooth and nail in the court, and the judge and the judges at various levels were convinced with the evidences that were available, that were produced, which actually resulted in he being in prison for those 52 days or those 2 months. So how can anybody say that it is vendetta politics? He says misuse of state CID. See, basically, Rajdeep, nobody can misuse any government agency, because ultimately the test, the litmus test, would be the courts. See, anybody who is arrested would obviously go to the court, and in those courts, if the courts are not convinced that there is sufficient evidence there, then you fall flat. And more so in these particular high profile cases, especially when the elections are around the corner, no chief minister would take that risk of arresting somebody until and unless the case is very strong, until and unless there is substantial evidence.